చాక్లెట్స్ కూడా ఉన్నాయి. వావ్, ఓకే. సో చెప్పండి, లేడీస్ ఫింగర్ అని ఏ బెండకాయ బెండకాయ లేడీస్ ఫింగర్ అంటారా? వావ్, సో మచ్ సార్, హైపోయి హైపోయి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటారు బెండకాయ లేడీస్ ఫింగర్? ఎందుకంటారు లేడీస్ ఫింగర్? సన్నగా మృదువుగా మృదువుగా ఉంటుంది కాబట్టి వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. లేడీస్ ఫింగర్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ లేడీస్ ఫింగర్. సెకండ్, which crop is popularly called poor man's orange? పేదవాడి నారింజ కాయ, పేదవాడి ఆరెంజ్ అని ఈ పంటను అంటారండి. ఈ వెరీ గుడ్ మ్యాన్, ఎక్సలెంట్, మై గాడ్, సూపర్. మీకు ఎలా తెలిసింది? వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ చాక్లెట్ ఇస్తా ప్లీజ్. ఇవ్వండి. పూర్ మ్యాన్స్ ఆరెంజ్ అంటారండి, పూర్ మ్యాన్స్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ కాయ. ఆరెంజ్లో విటమిన్ సి ఉంటుంది, ఆరెంజ్ తినాలంటే మనకి డబ్బులు ఎక్కువ అవుతాయి. అదే మన పొలానికి టమాటా కోసుకొని తిన్నామనుకోండి, పూర్ మ్యాన్స్ ఆరెంజ్. It's good, man. You answered this question. Okay, now, which crop is known as queen of pulses? ఈ పంటని పప్పు ధాన్యాలకి మహారాణి అంటారంట. ఏంటి? గ్రీన్ గ్రామ్ అంటే పెసర, బ్లాక్ గ్రామ్ అంటే మినుము, పీ అంటే బఠాణి, నాలుగు రాజ్మా. ఈ నాలుగు పంటలో ఏ పంటని క్వీన్ ఆఫ్ పల్సెస్ అంటారు? రాజ్మా కాదు, గ్రీన్ గ్రామ్ కాదు, బ్లాక్ గ్రామ్ కాదు, పీస్. పీస్ ఎవరు మీ చెప్పారు? వేరే కూడా పప్పు ధాన్యాలు చాలా అవసరం ఉన్నాయి, ప్రోటీన్ చాలా అవసరం. ఎక్కువ రైస్ తింటూ ఉంటాం, రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, స్టార్చ్ ఉంటాయి, కానీ మనకి ఆ ప్రోటీన్స్ చాలా తక్కువ. మనం ఎంత ప్రోటీన్స్ మన బాడీ వెయిట్ బట్టి ఎంత ప్రోటీన్ తీసుకోవాలో అంత ప్రోటీన్ మన ఆహారంలో జనరల్ గా ఉండటం లేదని అది గమనించుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, విచ్ క్రాప్ ఇస్ నోన్ యాస్ క్వీన్ ఆఫ్ వెజిటబుల్స్? వెజిటబుల్స్ మహారాణి అంటారంట. పొటాటో, బ్రింజల్, చిల్లీ టమాటో కాదు, టమాటో కాదు, పొటాటో. వెరీ గుడ్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. పొటాటో, పొటాటో పంటని అంటే సార్ చెప్పండి. పర్వాలేదు, అంటే బై ఛాన్స్ లక్ అనమాట అది. కానీ పొటాటో మిగిలింది ఏంటి? వెరీ, బట్ వన్ థింగ్ ఈస్, ఒకటి ఏంటంటే ఇక్కడ అందరికీ చాక్లెట్స్ కావాలి కాబట్టి ఒకసారి చాక్లెట్ ప్రశ్నకు సమాధానం చెప్పి చాక్లెట్ కొట్టేసిన వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఓకే, వేరే వాళ్ళు కావాలి. మీరు రెండోసారి చెప్పిన చాక్లెట్ మీకు రెండోసారి హైబ్రిడ్ వెరైటీ. కొన్ని హైబ్రిడ్స్ అమ్ముతూ ఉంటాం, కొన్ని వెరైటీస్. హైబ్రిడ్కి వెరైటీకి తేడా ఏంటి ఎవరు మనం ఏం చేస్తాం? మన రోజు అమ్మే కొన్ని వెరైటీలు అమ్ముతాం, కొన్ని హైబ్రిడ్లు అమ్ముతాం. మేల్ ఫిమేల్ క్రాసింగ్ చేస్తే హైబ్రిడ్ వస్తుంది. వెరైటీ క్రాసింగ్ చేయకుండా వస్తుంది, తాతల కాలం నుంచి మళ్ళీ మళ్ళీ అదే వెరైటీలు దాని నుంచి వచ్చింది, దాని క్రాసింగ్ అక్కడ లేకుండానే వస్తుంది కాబట్టి దాన్ని మనం వెరైటీ అంటాము. ఈ రెండింటి మధ్య వెరైటీలు ఎక్కువ దిగుబడి వస్తుంది, హైబ్రిడ్ ఎక్కువ దిగుబడి, హైబ్రిడ్ ఎక్కువ దిగుబడి వస్తుంది. సో మీరు ఎక్కువగా వెజిటబుల్స్ ఎక్కువ హైబ్రిడ్ అమ్ముతున్నారా, వెరైటీలు అమ్ముతున్నారా? హైబ్రిడ్స్ ఉందా? వెరీ గుడ్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీ పేరు సుధాకర్ రెడ్డి గారు, ఒక చాక్లెట్ ఇవ్వండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ గుడ్. సో హైబ్రిడ్ అనేది, హైబ్రిడ్ అనేది ఎస్. ఓకే, హైబ్రిడ్స్లో దిగుబడి ఎక్కువ వస్తుంది, హైబ్రిడ్ ఫిగర్ ఉంటుంది, అందుకే ఎక్కువ వెజిటబుల్స్ హైబ్రిడ్స్ రూపంలోనే అమ్ముతున్నాం. మిర్చి కూడా ఒకప్పుడు వెరైటీలు వేసేవాడు, మిర్చి ఒకప్పుడు వెరైటీస్ వేసేవాడు, ఇప్పుడు హైబ్రిడ్స్ ఎక్కువ వేస్తున్నారు. వెండి ఒకప్పుడు వెరైటీలు వేసేవాడు, ఇప్పుడు హైబ్రిడ్స్ వేస్తున్నారు. సో లోకల్ కొన్ని వెరైటీ